దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కత్తితో దాడి చేశాడు వ్యక్తి. వెంటనే అక్కడున్న అనుచరులు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు కూడా అప్పగించారు. కత్తిదాడిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయమవడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కత్తితో దాడి చేశాడో వ్యక్తి. వెంటనే అక్కడున్న అనుచరులు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. కత్తిదాడిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయమవడంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. ఎన్టీవీ స్క్రీన్పై దృశ్యాలు చూస్తూ ఉన్నాము. హాస్పిటల్కి తరలించారు కొత్త ప్రభాకర్ రెడ్డిని. హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము బెడ్ మీద. అలాగే కత్తిదాడి చేసిన వ్యక్తిని కొత్త ప్రభాకర్ రెడ్డి అనుచరులు చితకబాదుతున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్పై. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కత్తితో దాడి చేశాడు వ్యక్తి. వెంటనే అక్కడున్న అనుచరులు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. దానికి సంబంధించిన దృశ్యాలు రైట్ బాక్స్లో మనం చూస్తున్నాము ఎన్టీవీ స్క్రీన్పై. పోలీసులకు కూడా అప్పగించారు. కత్తిదాడిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయమవ్వడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ బాక్స్లో హాస్పిటల్కి స్ట్రెచర్ మీద తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నా. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరిగింది. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా కత్తితో దాడి చేశాడు వ్యక్తి. వెంటనే అక్కడున్న అనుచరులు వ్యక్తిని పట్టుకుని చితకబాదారు. పోలీసులకు అప్పగించారు. కత్తిదాడిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయమవ్వడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్కి తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బెడ్పై పడుకోబెట్టి హాస్పిటల్కి తరలిస్తూ ఉన్నారు. అలాగే అనుచరులు కత్తితో దాడి చేసిన వ్యక్తిని చితకబాదుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్పై. సూరంపల్లిలో ప్రచారం ముగించుకొని ఒక అద్దరిని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరామర్శించే ప్లేస్లో ఒక చర్చికి ఉంది. పరామర్శించిన తర్వాత రిటర్న్లో సార్ను కారెక్కియడం కోసం అని డోర్ తీస్తుండగా అన్మానిత వ్యక్తి ఒక అతను లావుగా ఉన్నాడు. అతను అన్మానితంగా నాకు కనిపించడం జరిగింది. చేయి తీయంగానే నేను సార్కు బ్యాక్ సైడ్లో ఉన్నాను. అది ఇట్లా కూర్చోడానికి పోకుండా చేయి పట్టుకున్నాను. చేయి పట్టుకున్నాగానే సార్కు కొంచెం కడుపులో తగిలింది. అతని దగ్గర నేను వెంటనే కత్తి గుంజుకొని నాగిన కొంచెం చేయికి కోసుకుంది. ఇది జరిగిన విషయం.